हाई हेलो फ्रेंड्स अंदर वेलकम बैक टू अवर चैनल स्मार्ट वैजाग् ब्लॉग मन वीडियो देन गुरी टॉप प्रोग्राम गुरी प्रोग्राम अंटे प्रेजेंट मन तेलुगुलो टॉप प्रोग्राम अयिते रन अवुतुंदि मी अंदरिकि तेलिसे उंटुंदि अंड आ प्रोग्राम लो पार्टिसिपेट चेसिन कंटेस्टेंट्स వాళ్ళ రెమ్యూనరేషన్ గురించి ఈరోజు ఒక సీక్రెట్ అయిన వీడియో అనేది మీకు నేను షేర్ చేస్తా. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ నుంచి నేనైతే తీసుకొని మీకు షేర్ చేయాలి అని అనుకుంటున్నా. సో నాకు తెలిసినంత వరకు వాళ్ళ రెమ్యూనరేషన్ ఎంత ఉంది అనేది నేను ఈరోజు షేర్ చేస్తున్నా. సో తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే మన ఛానల్లో వచ్చే వీడియోస్ని డైలీ చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది, బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేస్తే మన ఛానల్లో వచ్చే డైలీ నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్కి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి సండే రోజు లైవ్ అనేది ఉంది అని మీకు ఆల్రెడీ తెలుసు. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, సండే రోజు 12 to 1 ఈ టైంలో నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తాను డెఫినెట్గా. సాటర్డే ఆర్ సండే రోజు ఆ టైంకి మీరు పనులన్నీ పక్కన పెట్టి, నాకు తెలిసి 12 to 1 అంటే ఆటోమేటిక్గా అందరికీ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. బట్ ఎవరికైనా ఇంకా ఏమైనా వర్క్ ఏమైనా ఉంటే నా కోసం ఒక్క 1/2 అవర్ స్పెండ్ చేయండి, అక్కడ మనము ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. మీరు ఏ క్వశ్చన్స్కి నేను దానికి సమాధానం ఇస్తాను. అండ్ మనము ఫస్ట్ టైం లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీ సపోర్ట్ మంచిగా ఉంటుంది అని అయితే నేను ఆశిస్తున్నా. సో ఇప్పుడు మనము వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మనము వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే ఈ కంటెస్టెంట్స్ని నేను 1 by 1 వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ చేసిన వర్క్ ఏంటి అంటే యాక్టరా యాంకరా లేకపోతే ఏంటి అనేది చెప్తూ పర్ డే అంటే రోజుకి ఎంత వాళ్ళకి రెమ్యూనరేషన్ వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్తోని నేనైతే చెప్తున్నా. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీకు మీలో ఈ కంటెస్టెంట్స్ అందరిలో మీకు ఎవరు మీకు చాలా ఇష్టమని వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో వాళ్ళ నేమ్ని మీరు మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఫస్ట్ మనము స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ మనకి వచ్చిన కంటెస్టెంట్ ఎవరో తెలుసు కదండి, మోనల్ గర్జ్. మోనల్ గజ్జల్ ఈవిడ ఒక యాక్టర్ అండ్ ఈవిడ ఆల్రెడీ తెలుసు చాలా వరకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు. అయితే ఈవిడ డైలీ 1 డేకి ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే డేకి 1 lakh ఆవిడ రెమ్యూనరేషన్ అనేది ఉంది అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్ మీ అందరికీ తెలిసే ఉంటారు, లాసియా. లాసియా ఈవిడ యాంకరింగ్ అండ్ యాక్ట్రెస్గా కూడా వర్క్ చేస్తున్నారు. సో ఈవిడ పర్ డే ఎంత ఎర్న్ చేస్తున్నారు అంటే 50,000 rupees పర్ డేకి రెమ్యూనరేషన్ అనేది ఈవిడికి ఇస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ మీ అందరికీ తెలిసే ఉంటారు, అమ్మా రాజశ్రీ. ఈయన మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక డ్యాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు అని. సో ఈయన పర్ డే రెమ్యూనరేషన్ అయితే 1 lakh rupees అయితే ఉంది, 1 lakh rupees ఈయన ఎర్న్ చేస్తున్నారు పర్ డేకి. సో నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అని అంటే నోయల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది నోయల్ ఒక సింగర్గా ఈయన వర్క్ చేస్తున్నారు. అయితే ఈయన పర్ డేకి 50,000 వరకు రెమ్యూనరేషన్ అనేది ఈయన సంపాదిస్తున్నారు.
సో నెక్స్ట్ కంటెస్టెంట్ మీ అందరికీ తెలిసే ఉంటారు దివి దివిజ. ఈవిడ ఒక మోడల్గా అండ్ వెబ్ సిరీస్లో యాక్టర్గా కూడా వర్క్ చేశారు అండ్ ఈవిడ పర్ డేకి 25,000 రూపీస్ అయితే ఎర్న్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ గంగవ్వ. మీ అందరికీ తెలిసే ఉంటారు చాలా వరకు ఫేమస్ ఆవిడ, యూట్యూబ్ స్టార్గా చాలా వరకు ఫేమస్. అయితే ఈవిడ పర్ డేకి 25,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు అని ఒక టాక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ కరాటే కళ్యాణ్. మీ అందరికీ తెలిసే ఉంటారు కరాటే కళ్యాణి గారు చాలా వరకు యాక్టర్గా వర్క్ చేస్తున్నారు, కామెడీ కూడా చాలా మంచిగా చేస్తారు. సో ఈవిడ అయితే పర్ డేకి ఈ షోలో 25,000 రూపీస్ అయితే పర్ డేకి రెమ్యూనరేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ హారిక. ఎత్తడి హారిక అంటాం కదండి, ఆవిడ యూట్యూబ్లో స్కెచ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు. సో ఈవిడ పర్ డేకి ఈ షోలో 25,000 రూపీస్ అయితే ఈవిడ ఎర్న్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి. ఈవిడ తెలుసు కదండి ఒక న్యూస్ రీడర్గా వర్క్ చేస్తున్నారు. అయితే ఈవిడకి పర్ డేకి 25,000 రెమ్యూనరేషన్ అయితే ఈ షో వాళ్ళు వీళ్ళకి ఇస్తున్నారు అని ఒక టాక్ అయితే ఉంది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ అండి అభిజిత్. అభిజిత్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఒక యాక్టర్గా వర్క్ చేశారు, అంటే ఒక హీరోగా వర్క్ చేశారు. సో ఈయన పర్ డేకి 20,000 రూపీస్ అయితే ఈ షో నుంచి రెమ్యూనరేషన్ అయితే వస్తుంది అనేది ఒక టాక్ అయితే ఉంది. తర్వాత కంటెస్టెంట్ సుజాత జోర్దార్ సుజాత. సుజాత అంటాం కదండి, అయితే ఈవిడ న్యూస్ రీడర్గా వర్క్ చేస్తున్నారు. పర్ డేకి ఈవిడకి ఈ షో నుంచి 10,000 రూపీస్ అయితే ఈవిడికి రెమ్యూనరేషన్ అనేది ఉంది. అయితే తర్వాత కంటెస్టెంట్ మెహబూబ్. తెలుసు కదండి మెహబూబ్ ఈయన టిక్ టాక్ స్టార్గా చాలా ఫేమస్. అయితే ఈయనకి పర్ డేకి 10,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు ఈ షో నుంచి. ఆయనకి రెమ్యూనరేషన్ పర్ డేకి 10,000 రూపీస్ అయితే ఈయనకి వస్తుంది. అయితే నెక్స్ట్ కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్. ఈయన తెలుసు కదండి చాలా వరకు సీరియల్లోనే యాక్టింగ్ చేస్తుంటారు. అయితే ఈయనకి డైలీ 10,000 రూపీస్ రెమ్యూనరేషన్ అయితే ఈ షో అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఎరియానా గ్లోరీ. ఈవిడ ఒక యాంకర్గా ఒక ఛానల్లో యాంకర్గా వర్క్ చేస్తున్నారు. అయితే ఈవిడకి పర్ డేకి ఈ షో 10,000 రెమ్యూనరేషన్ అయితే ఇస్తుంది. అయితే తర్వాత కంటెస్టెంట్ మీకు తెలిసే ఉంటారు అఖిల్.
ఈయన సీరియల్ సీరియల్లోనే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈయనకి పర్ డేకి 10,000 రూపీస్ మనకి ఈ షో అనేది రెమ్యునరేషన్ ఇస్తుంది అని ఒక టాక్ అయితే ఉంది. అండ్ లాస్ట్ అండ్ కంటెస్టెంట్ కుమార్ సాయి. మనం లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు అన్నం కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్ప ఈ వీక్ ఉండొచ్చు అని, సో తప్ప అదే అయ్యింది. అయితే ఈసారి మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమార్ సాయి వచ్చారు. అయితే ఈయన కామెడీగా అండ్ యాక్టర్గా కూడా పనిచేసేవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది, అండ్ స్క్రిప్ట్ రైటర్గా కూడా వర్క్ చేస్తారు. సో ఈయనకి పర్ డేకి ఈ షో ద్వారా 10,000 రూపీస్ రెమ్యునరేషన్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఈ షోలో కంటెస్టెంట్స్కి వచ్చే రెమ్యునరేషన్ అనేది. సో తప్పకుండా అందరికీ యూజ్ అయ్యింది, అందరూ ఈ వీడియోని ఎంటర్టైన్మెంట్గా మీరు ఈ వీడియోని నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో తప్పకుండా ఏం చేయాలండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఆ వీడియోని అంటే మనము లాస్ట్ టైం చేసాం కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అనేది, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి ఆ వీడియోని కూడా చూడండి. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.